పద్యము తెలుగువారికి తరతరాల ఆస్తి. పద్యము తెలుగువారికి తరగని నిధి. పద్యము వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. పద్యము జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. పద్యము మనకు తెలుగు భాష పట్ల ఒక పట్టును సంపాదిస్తుంది. అలాంటి పద్యాన్ని విమర్శిస్తున్న మన ఆధునిక కవులు తమ వచన కవితల ద్వారా ఎన్నో విమర్శలు చేశారు. శ్రీశ్రీ గారు తమ మహాప్రస్థానంలో వ్యాకరణాల సంఖ్యలు విడిచి ఛందస్సుల సర్ప పరిశృంగం వదిలి అని చెప్పడం జరిగింది. పట్టాభి గారైతే ఒక అడుగు ముందుకు వేసి వచన పద్యాలనే దుడ్డుకర్రలతో పద్యాల నడుమును విరగదంతాను అని తన ఉన్మాదాన్ని తన రచనల ద్వారా ప్రదర్శించారు. ఇలాంటి ఆధునిక కవులు పద్యాన్ని విమర్శించిన అందరూ కవులకు సమాధానంగా చెప్పినటువంటి గొప్పనైనటువంటి పద్యమే ఇది. ఈ పద్యాన్ని రాసిన కవి ప్రాచీన పద్యం పట్ల గల తన ప్రేమను ధైర్యంగా ప్రకటించి తన సాహసాన్ని ప్రదర్శించి అందరి నోళ్ళు మూయించే ప్రయత్నం చేశాడు. ఇలాంటి చక్కని పద్యాన్ని మరి పద్యం యొక్క గొప్పతనాన్ని చాటుతూ కవి పడిమెల్ల వరప్రసాద్ గారు చెప్పినటువంటి పద్యమే ఈ సీస పద్యం. పద్యము నెవడురా పార వేసెదనంచు నున్మత్తుడై ప్రేలుచున్నవాడు, పద్యము నెవడురా పాతి పెట్టెదనంచు వెర్రివాడై విర్రవీగువాడు, పద్యము నేనాడో పాతి నారము మేము లోకులా హృదయాల లోతులందు, పద్యము ఫలమును పాతిన అతి పెద్ద వృక్షమై పండ్లు వేల సంగు, పద్యమన్నది వెయ్యేండ్ల పసిడి పంట, పద్యమన్నది తెలుగింటి పాడి పంట, పద్యమన్నది ఇంటింట ప్రభలునంట, కవిత పద్యం మే నీకేల కడుపు మంట. పద్యం యొక్క గొప్పతనాన్ని 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి తెలుగువారు అభిమానించే ఈ పద్యాన్ని విమర్శించిన విమర్శకుల నోళ్ళు మూయించినటువంటి ఈ పద్యాన్ని మరొకసారి విందాం. పద్యము నెవడురా పార వేసెదనంచు నున్మత్తుడై ప్రేలుచున్నవాడు, పద్యము నెవడురా పాతి పెట్టెదనంచు వెర్రివాడై విర్రవీగువాడు, పద్యము నేనాడు పాతి నారము మేము లోకుల హృదయాల లోతులందు, పద్యము ఫలమును పాతి నానతి పెద్ద వృక్షమై పండ్లు వేలొసంగు, పద్యమన్నది 1000 ఏళ్ల పసిడి పంట, పద్యమన్నది తెలుగింటి పాడి పంట, పద్యమన్నది ఇంటింట ప్రభలునంట, కవిత పద్యం మే నీకేల కడుపు మంట. ఈ పద్యంలో మనం పరిశీలించినట్టయితే పద్యమ్మునెవడురా పార వేసెదనంచు నున్మత్తుడై ప్రేలుచున్నవాడు, ఎవడురా నా యొక్క 1000 ఏళ్ల చరిత్ర కలిగిన పద్యాన్ని పారవేస్తానంటూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఆ ఉన్మాదాన్ని ప్రకటింపజేస్తున్నవారెవర్రా అని ప్రశ్నిస్తున్నాడు. పద్యమ్మునెవడురా పాతి పెట్టెదనంచు వెర్రివాడై విర్రవీగువాడు, వెర్రివాడై నా ఈ గొప్పలైన తెలుగు పద్యాన్ని పాతి పెడతానంటూ గర్వంతో వీరంగం చేస్తున్నవాడు విర్రవీగుతున్నవాడు ఎవడు? పద్యము నేనాడో పాతి నారము మేము లోకుల హృదయాల లోతులందు, ఈ పద్యం అనేటువంటి బీజాన్ని మేము పద్యప్రియుల హృదయాలలో ఏనాడో నాటినాము, అది ఇప్పుడు పెరిగి పెద్ద వృక్షమై ఫలాలను కూడా ఇస్తుంది.
పద్యమన్నది వెయ్యేండ్ల పసిడి పంట. భారతీయులకు అంటే మన తెలుగువారికి పద్యం అనేది వెయ్యేండ్ల బంగారు పంట వంటిది. పద్యమన్నది తెలుగింటి పాడి పంట. మరి పాడి పంట అంటే పశువుల యొక్క సమృద్ధి. మరి పశువులతో తెలుగువారు మమేకమైన జీవన విధానాన్ని సాగిస్తున్నారు. మరి పద్యం కూడా తెలుగువారి జీవన విధానంలో ఒక భాగమయ్యింది. పద్యమన్నది ఇంటింట ప్రభలునంట. ప్రతి ఇంటిలో పద్య మృదంగం నిత్యము మ్రోగుతూనే ఉన్నది. ప్రజల హృదయాలలో అది అనునిత్యం వర్ధిల్లుతూనే ఉన్నది. కవిత పద్యం మెనికేల కడుపు మంట. మరి ఎందుకయ్యా పద్య కవిత మీద మీకంత కడుపు మంట అంటూ ధైర్యంగా ప్రశ్నించి ఈ పద్యాన్ని తెలుగువారికి తీపి గుర్తుగా అందించిన కవి నిజంగా ధన్యుడే.